సురేష్ అరెస్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగాం సురేష్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో ఆయనని అరెస్ట్ చేసేందుకు బుధవారం తుల్లారు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు అయితే అప్పటికే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తన సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు దీంతో పోలీసులు చాలాసేపు అక్కడే ఉండి వెనుదిరిగారు సెల్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తుండగానే పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయనని అరెస్ట్ చేసి మంగళగిరి తలరిస్తున్నట్టు తెలిపారు